కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో కూడా మీటర్ రీడర్లు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇంటింటికి తిరిగి వినియోగదారులకు బిల్లులు అందజేస్తూ సంస్థకు ఆదాయం తీసుకురావడానికి శ్రమిస్తున్నామని, కావున గ్రామ వార్డు వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల కరోనా బీమా ప్రకటించినట్టు, మీటర్ రీడర్లకు కూడా 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, అలాగే ఏప్రిల్ నెల వేతనాలు తక్షణమే చెల్లించాలని కోరుతూ విద్యుత్ భవనం ముందు సిఐటి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. యాజమాన్యం మాకు ఫీజు రేటు పద్ధతిలో వేతనాలు ఇస్తుంది. ఈ విధానం వల్ల యాజమాన్యం ఇస్తున్న ఫీజు రేటును ఎక్కడ కాంట్రాక్టర్లు అమలు చేయడం లేదు. దీనితో మీటర్ రీడర్లు శ్రమదోపిడికి గురవుతున్నారని అన్నారు. అదేవిధంగా మీటర్ రీడర్లందరికీ సమాన సర్వీసు లేకపోవడంతో వేతనాల్లో కూడా వ్యత్యాసం ఉందని, అదేవిధంగా మీటర్ రీడర్లు రీడింగ్లు అయిపోయిన తర్వాత లైన్మెన్లకు సహాయకులుగా డీలిస్ట్ మీటర్లు మార్చడం, లైన్లు మరమ్మతులు చేయడం వంటి పనులు కూడా చేస్తున్నారు. కావున మీటర్ రీడర్లకు పీస్ రేట్ విధానాన్ని రద్దు చేసి నెల రోజులు పని కల్పించి సమాన సర్వీసులు కేటాయించి ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని కోరారు. యాజమాన్యం బిల్డింగ్ పని దినాలు మరియు ఫీజు రేటును కూడా తగ్గిస్తూ స్పాట్ బిల్డింగ్ టెండర్లు ఖరారు చేసింది. అసలే 14 రోజుల పని దినాలలో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామని, గతంలో అధికారులు డిజిటల్ కలెక్షన్లు కూడా చేయిస్తామని చెప్పి పని దినాలు తగ్గించారని తెలియజేశారు. డిజిటల్ కలెక్షన్ వంటి పొగబెట్టడం దుర్మార్గమైన చర్య. 9వ తేదీ కల్లా రీడింగ్లు పూర్తి చేయమనేది అశాస్త్రీయమైన చర్య. నూతన యంత్రాలను ఇచ్చి మీటర్ రీడర్లను కూడా యంత్రాలుగా చూడడం అన్యాయం. నూతన యంత్రాల వల్ల బిల్లులు వేగంగా వస్తున్నాయి, కానీ మీటర్ రీడర్ల శ్రమ రెట్టింపు పెరుగుతుంది. 8 రోజుల్లో రీడింగ్లు తీయడం వలన మీటర్ రీడర్లు శారీరక మానసిక ఒత్తిడికి గురి అవ్వడంతో పాటు మోకాల అరుగుదల తదితర అనారోగ్య సమస్యలకు గురి అయ్యే ప్రమాదం ఉందన్నారు. మీటర్ రీడర్ల నుండి చాలా డబ్బును వసూలు చేసి కాంట్రాక్టర్లు ఇంత వాళ్ళ పెద్దలు ఇంత తింటున్నారని చెప్పి హామీ కూడా ఇచ్చున్నారు. కానీ కలెక్టర్ కాంట్రాక్టర్ని తీసేసి కాంట్రాక్టర్ని తీసేసి నేరుగా ఎంప్లాయ్కి చెందేటట్లు చేస్తామని చెప్పి దాదాపుగా 1 సంవత్సరం అవుతున్నా కానీ ఇంతవరకు ఆ హామీని నెరవేర్చలేదు. దానికి విరుద్ధంగా ఈరోజు యాజమాన్యాలు పూర్తిగా ఆయన ఇచ్చిన హామీని విరుద్ధంగా సీఎం గారికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈరోజు పీస్ రేట్ని తగ్గించి మా కడుపు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీని నిరసనగా ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎస్సీ ఆఫీస్ ముందు ధర్నాలు చేస్తున్నాం. రేపు ఫీజు రేటు విధానాన్ని రద్దు చేసి కనీస వేతనం అమలు చేయాలి. కుదించిన పని దినాలను 24 రోజులు పనిచేసేవాళ్ళము, ఇప్పుడు వచ్చేసి దాన్ని 7 రోజులుగా కుదించ 7 రోజుల్లోపే పని చేయాలని చెప్పి కుదిస్తున్నారు. దానివల్ల మా మానసిక ఒత్తిడికి గురవుతున్నాము, అలాగే శారీరకంగా కానీ చాలా ఇబ్బందులు గురవుతున్నాము. అలాగే ఇప్పుడు కరోనా టైంలో కూడా కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా మేము పనిచేస్తున్నాం. మాకు ఎటువంటి బీమా సౌకర్యం కానీ మాస్కులు కానీ శానిటైజర్ కానీ యాజమాన్యం కానీ ఇటు కాంట్రాక్టర్లు కానీ ఇవ్వట్లేదు. కావున పూర్తిగా మాకు కరోనా బీమాని కల్పించాలి, అలాగే పీస్ రేట్ విధానాన్ని రద్దు చేసి కనీస వేతనాలు అమలు చేయాలి. కుదించిన పని దినాలను రేటును సత్వరమే వెనక్కి తీసుకోవాలి, లేకపోతే భవిష్యత్తులో 25వ తారీఖున మినిస్టర్ల ఇంటి ముందు నిరసన. ఈ విషయాన్ని యాజమాన్యం పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరారు. అదేవిధంగా గతంలో మీటర్ రీడర్లకు ఇచ్చే ఫీజు రేటును కూడా యాజమాన్యం తగ్గించడాన్ని మీటర్ రీడర్ల పట్ల కక్షపూరిత వైఖరిని తెలియజేస్తుందన్నారు. కాంట్రాక్టర్ల దోపిడి నుండి కార్మికులను కాపాడాల్సిన యాజమాన్యాలే మీటర్ రీడర్ల పొట్టగొట్టడం అనేది అన్యాయమన్నారు. కావున యాజమాన్యం తక్షణమే స్పందించి పని దినాలు మరియు ఫీజు రేట్ తగ్గింపును ఉపసంహరించుకోవాలని కోరారు. మీటర్ రీడర్లకు ఒక మీటరు బిల్లింగ్ కొడితే వాళ్ళకు వచ్చిన అమౌంట్లో 1.04 రూపాయలు తగ్గించారు. ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడైనా లేకుంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకు 6 నెలలకు ఒకసారి డిఏ పెరుగుతుంది, ఆ తర్వాత వాళ్ళకు పిఆర్సీ పెరుగుతుంది, ఆ రకంగా వాళ్ళకి వేతనాలు పెరుగుతాయి. కానీ ఎవరైతే మీటర్ రీడర్లుగా ఉన్నారో కాంట్రాక్ట్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు అట్లాంటి మీటర్ రీడర్లకు పెంచకపోగా ఈరోజు ఈ ప్రభుత్వం కుదించి వాళ్ళ పొట్టను కొట్టేట్టు కార్యక్రమం చేపట్టింది. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తక్షణంగా ఎవరైతే సీఎండీ గారు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారో ఇది అనాలోచిత నిర్ణయం అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇది కార్మికుల పొట్టగొట్టేట్టు నిర్ణయం అని చెప్పి చెప్తా ఉన్నాం. అందుకోసం మీటర్ రీడర్లతో చెలగాటం ఆడేటువంటి అంశం అని చెప్పి చెప్తా ఉన్నాం. తక్షణంగా ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఒక మీటర్కి పీస్ రేటు తగ్గించి తీసుకున్నటువంటి నిర్ణయం అది తక్షణంగా ఉపసంహరించుకోవాలి. ఇది ఉపసంహరించుకోకపోతే ఖచ్చితంగా సీఎండీ కార్యాలయాన్ని ముట్టడించడానికి కూడా కార్మికులు సిద్ధంగా ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవడం చెప్తా ఉన్నా. కేవలం ఇళ్ళకోటే కాదు,
గతంలో హమాలీలుగా పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఉన్న కూలీ రేట్లపైన 60% తగ్గించారు. వాళ్ళు కూడా సమ్మెలో ఉన్నారు. ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగం జరుగుతుంది. అంటే ఒక్కొక్క రంగం వాళ్ళక వాళ్ళక ఉపాధిని కోల్పోయేటువంటి ప్రయత్నం ఈరోజు విద్యుత్ సంస్థ చేస్తూ ఉన్నారు. ఇది అనాలోచితమైన చర్య అని చెప్పి చెప్తా ఉన్నాం.